పరిశుద్ధుడా, ప్రేమ కనికరము చాలి కలిగిన గొప్ప దేవుడా, నీకు వందనాలు అయ్యా. నువ్వు ఇచ్చిన మాటలు అమూల్యమైనవి, శ్రేష్టమైనవి. దావీదు తన స్థితిని, పరిస్థితిని ప్రభు నీ సన్నిధిలో దాచుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టినాడు, వర్ధిల్లినాడు ప్రభువా. తనకు నూతన జీవితాన్ని ప్రసాదించినావు తండ్రి, నీకు వందనాలు. అలాగనే మేము నీ సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా, ఒప్పుకుంటుండగా కృపచూపుమని యేసు నామములడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ. మరి సమయములో వాక్యం చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 7:23-26 యిర్మీయా గ్రంథం 7:23-26 తీశారా అందరూ? చదవండి. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించితే నేను మీకు దేవుడను ఉంటాను, మీరు నాకు జనులవుతారు. ఏమిట, మీకు క్షేమము కలుగునట్లు ఆజ్ఞాపించుచున్నా మార్గములో నడుచుకొనుడి. అయితే వినకపోయిరి, ఏమిటండి, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట కాఠిన్యమును అనుసరించి నడుచుకుంటూ వస్తున్నారు. అయితే మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి, ఏమిటంటే వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు వెనుక దీచు వచ్చిన వారు. ఏంటంటే నేను అనుదినము నేను పెందల కడలేచి ప్రవక్తలైనటువంటి వారిని, అపోస్తలులైనటువంటి వారిని, సువార్థికులైనటువంటి వారిని, సేవకులైనటువంటి వారిని, నా దేవుని బిడ్డలను మీ యొద్దకు పంపుతూ వచ్చి తిని. ఏమిటండి, నేను పంపుతూ వస్తున్నాను, మీకు మాటలు సెలవిస్తున్నారు. వారు అనగా దేవుని బిడ్డలు నా మాట వినకయున్నారు, చెవియొగ్గక ఉన్నారు, తమ మెడలు వంచక మనస్సును కఠినపరచుకుంటున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైనారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి, ఎవరైతే నేను నా సేవకులైనటువంటి, ప్రవక్తలైనటువంటి, స్వార్థికులైనటువంటి వారిని మీ యొద్దకు పంపుచూ ఉన్నాను, ఎప్పుడు పెందల కడనే, అంటే మీరు లోకము అనగా లోకము మేలు కొనపో మునిపే, మీలో లోకము రాక మునిపే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనుదినము మీరు లోకము మేల్కొనక మునిపే మీ యొద్దకు నేను నా సేవకులైనటువంటి వారిని పంపుతూ వస్తున్నాను. ఎందుకు నా మాట విని వాటి అనుసరించి నడవాలని అనుదినము నేను పంపుతూ ఉన్నాను, కానీ మీరు వినకపోచున్నారు, చెవియొగ్గక ఏమిటి ఉంటున్నారు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మీ ఆలోచనను బట్టి
తమ దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి నడుచుకుంటున్నారు, మెడవంసని జనులుగా ఉంటున్నారు అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడలారా, ఎవరైతే అని అంటున్నారు, ఎవరైతే నా మాట వినకుంటున్నారో వారు ఏమిటట, దుష్ట హృదయులై తమ ఆలోచనలను బట్టి మెడవంచక వారు సాగిపోతున్నారు, పితరుల కంటే మరీ చెడ్డవారై ఉన్నారు అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నా మాట వింటే మీకు దీవెన, నా మాట గైకొంటే మీకు ఆశీర్వాదము, నా మాటకు విధేయత చూపెడితే మీరు వరదిల్లుతారు అని అంటున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నా మాటలు మీరు అంగీకరిస్తే నేను మీకు దేవుడనై ఉంటాను. ఎవరికట, ఎవరికి, హల్లెలూయా, ఎవరికి దేవుడై ఉంటాడట, మనకు. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. మరి మనం ఏమవుతామట అంటే, వారికి మనము జనులమై ఉంటాము అని అంటున్నాడు. కేవలము దేవుని మాటలు విని, ఏమిటండి, ఆయన మాటలకు లోబడితే, విధేయత చూపెడితే ఆయన మనకు దేవుడై ఉంటాడట. ఆ దేవుడు ఆయనకు మనమేమవుతామట అంటే, తన ప్రజలమై ఉంటాము అని అంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము, దేవునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒకే ఒక షరతు పెడుతున్నాడు, ఏమిటంటే, నా మాట వింటే మీకు నేను దేవుడుగా ఉంటానయ్యా, మీరు నా బిడ్డలై ఉంటారు, మీకు ఏది ఏమైనా నేను మిమ్మల్ని ఆదుకుంటాను, సహాయము చేస్తాను అని అంటున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజున అలాగ ఉంటున్నామా, అలాగున జీవిస్తున్నామా? ఎందుకు దేవుడు తన శిష్యులను అడిగినప్పుడు ఆయన నేర్పినటువంటి ప్రార్థన ఏమిటంటే, పరలోకమందున్న మా తండ్రి అని, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగునో భూమి అందును నెరవేర్చబడునుగాక, మా అనుదినారము నేడు మాకు దయచేయము, ఏమిటి, మా శత్రుల నుండి మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలం మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి అని అన్నారు. అక్కడ ఏమనంటే, మా తండ్రి అని సంబోధించమంటున్నాడు దేవుని బిడ్డలారా. ఎవరి తండ్రి అట, పరలోకమందున్న మా తండ్రి అని అక్కడ మనకు లిఖించబడ్డది. ప్రతి ప్రార్థనకు, ప్రతి అవసరతకు, ప్రతి సహాయమునకు నువ్వు ప్రార్థించినప్పుడు నీకు జవాబు రావాలి, సహాయం రావాలి అని ఆదుకోవాలి అని అంటే, నీవు మొదటిగా ఆయనను దేవునిగా నువ్వు అంగీకరించాలి, ఆయనను అంగీకరించాలి, నువ్వు జనముగా ఉండాలి అని అంటే ఏం చేయబడాలంటే, ఆయన మాటకు లోబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇజ్రాయిల్ ప్రజలకు కావచ్చు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, మీరు విధేయులై ఉండాలి అని అంటున్నాడు. ఎవరి పట్ల అంటే, దేవుని పట్ల. దేవునికి స్తుతి కలుగునగాక. మీరు విధేయత చూపెట్టకుండా, ఏమిటండి, మీరు విధేయత చూపెట్టకుండా, మీరు ఎన్ని కానుకలు వేసినా, ఎన్ని అర్పణలు చేసినా, ఎన్ని బలులు చేసినా, రాత్రంతా కూర్చొని స్తోత్రం స్తోత్రం అన్నా, నాలక ఏమండి స్తుతించి ప్రార్థనలు చేసినా, అట్టి ప్రార్థనలు నిష్ప్రయోజనములే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ప్రభు జ్ఞాపకం చేసేది ఏమిటి అని అంటే ఈ రోజున గొప్పగా మాట్లాడుతున్నాడు ఏమిటంటే, దేవుని మాటకు లోబడకపోయినప్పటికీ, దేవునికి విధేయత చూపెట్టబోయినప్పటికీ, ఏమిటండి అనగా, మనం అందరము దుష్టత్వములో జీవిస్తూ ఆలయానికి వస్తూ పోతూ ఉంటే, మందిరానికి వస్తూ పోతూ ఉంటే ఏమిటండి, అట్టి ఆరాధన కావచ్చు, స్తుతి కావచ్చు, కానుకలు కావచ్చు, అర్పణలు కావచ్చు, బలులు కావచ్చు, అవన్నీ దుష్ప్రయోజనాలే. దేవునికి మహిమ. ఎందుకంటున్నాడు దేవుడు? యిర్మీయా గ్రంథం 7:2 ఏమంటున్నారు, రే మేము మందిరానికి వెళుతున్నాము, మందిరంలో మేము ఆరాధిస్తున్నాము, మందిరంలో మా అయ్యగారు మంచి వాక్యం చెబుతున్నారు, మంచి పాటలు పాడుతున్నాడు, ఆ తదనంతరం మేము కానుకలు అర్పణలు అర్పిస్తున్నామయ్యా, మేము క్రమముగా మందిరమునకు వెళుతున్నాము, ఆలయమునకు. చదవండి. కానీ దేవుడు అంటున్నాడు ఈ రోజున, చదవండి 7:2 నీవు యెహోవ మందిర ద్వారమున నిలువబడి అచ్చటనే ప్రకటించుము, యెహోవాకు దేవునికి మహిమ. యిర్మీయాతో అంటున్నాడు, ఏయ్ యిర్మీయా, యిర్మీయా, నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకు, ఈ ప్రజల నిమిత్తమును ప్రార్థన చేయకు, వారి కొరకు నీవు మొరపెట్టకు, నన్ను బతిమాలుకొనవద్దు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ అలగు జనము మందిరంలోకి వస్తున్నాము, మందిరంలో ఉంటున్నాము, కానుకలు ఇస్తున్నాము, అర్పణలు ఇస్తున్నాము, బలులు ఇస్తున్నాము, నిత్యము 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 ప్రార్థిస్తున్నాము, వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, బట్ వీరి కొరకు ప్రార్థన చేయకయ్యా, వీరి నిమిత్తము నా యుద్ధను బతిమాలు కొనవద్దు. చదువు 16:16 7:16 చదువు గట్టిగా. కాబట్టి ఈ జనము కొరకు ప్రార్థన చేయకు, మొరనైనను నేను నీ మాట వినను. ఏమంటున్నాడు, ఎవరితో అంటున్నాడు, యిర్మీయాతోటి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు ఈ ద్వారము యొద్ద నిలువబడి నువ్వు చెప్పు, ఏమిటి అంటే నా మాట ఆలకించుము అని. దేవునికి స్తోత్రం. ఎవరితోటి, యూదావారులతోటి, ఇజ్రాయిల్ ప్రజలతోటి, ద్వారములో నిలువబడి ప్రవేశించబోతున్నటువంటి ప్రజలతో, దేవుని బిడ్డలతో నువ్వు మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవ మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటించుము. ఏమిటి, యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించు యూదావారులతోటి యెహోవ మాట వినుడి అని జ్ఞాపకము చెయ్యి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, ధనమయ్యా నీ వాక్యమే నన్ను. జిగటగలావు
నామములకు పమాయను. ఆమేన్. హల్లెలూయా. ఓ నన్ను నిలుపును స్వచ్ఛమైన మార్గములో నన్ను నిలిపెను నీవా. అవునయ్యా. హిర్మియా, ఇదిగో ఈ ద్వారము కూడా ప్రవేశించేటువంటి ప్రతి యూదా యెరూషలేము ఇజ్రాయెల్ ప్రజలతో నువ్వు మాట్లాడు ఏమిటి అంటే నా మాట వినమని చెప్పయ్యా. ప్రైజ్ ది లార్డ్. నా వాక్కులకు లోబడమని చెప్పయ్యా. నడిపించబడుతున్నటువంటి ఆ మందిరములోనికి నడిపించబడుతున్న ప్రజలతో మాట్లాడు అంటే దేవుని బిడ్డలారా ఈ రోజున ఎలా ఉన్నారు? ఈ రోజున వేషధారులుగా ఉన్నారు. మత సాంప్రదాయాలే, మనుషుల ఆచారాలే, వారు పారంపర్యమైనటువంటి ఆ యొక్క ఆలోచనలే, తమ ఆలోచనలే వారికి పరమావాదిగా పెట్టుకొని దేవుణ్ణి ఏమిటండి ఒక ఆచారముగా వాడుక చొప్పున మాత్రమే వారు ఆరాధిస్తున్నారు, దేవుని మందిరానికి నడిపించబడుతున్నారు. కానీ దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను, దేవుని వాక్కులను వారు పక్కకు పెట్టి ఏమిటి వారు సాంప్రదాయబద్ధంగా ఆచార ప్రకారంగా నమ్ముకుంటున్నటువంటి బిడ్డలు అని అంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు 6:20 దేవుని వాక్యం యిర్మీయా గ్రంథములో మాట ఏమంటున్నదంటే, దేవుని బిడ్డలారా, షబా నుండి వచ్చు సాంభ్రాని నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి ఏంటండి దేవుని బిడ్డలారా, ఆయన మాట పట్ల విధేయత చూపెట్టకుండా దేవుని విల్లారా, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నటువంటి ప్రజలు ఏంటండి వారు సాంబ్రాణి తెస్తేంది, బోలము తెస్తేంది, అర్పణలు తెస్తేంది, ఎన్నీ దేవుని సన్నిధికి కానుకలు తెస్తేంటిది బిడ్డ. దేవుడు అంటున్నాడు నాకు అవసరము లేదు బిడ్డ. అంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. ఒకనాటి దినమున నేను కూడా ఈ సేవ ఏమిటి, ఈ ప్రార్థన ఏమిటి, ఏది ఇన్ని సంవత్సరాల జీవితంలో ఎన్ని ఆత్మలను రక్షించినాను నేను అని నాకు నేను త్రాసులో పెట్టుకుంటే నా జీవితం శూన్యముగా ఉన్నది దేవుని బిడ్డలారు. అందుకే కొద్ది రోజులు నేను వాక్యాన్ని, ప్రార్థనను మానివేశాను. అప్పుడు దేవుడు అంటున్నాడు నాతోటి, జాన్ జాన్, ఎందుకు నా వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ప్రతిదినము చదివేటువంటి వాక్యము, ఎవరు వచ్చినా రాకపోయినా నా వాక్యాన్ని ఎందుకు నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు? ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు? చదువుకుండా, ప్రార్థించకుండా, స్తుతించకుండా అని అన్నప్పుడు దేవా నాతో మాట్లాడవా? ఎందుకు మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా. హల్లెలూయా. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. హల్లెలూయా.
పాలెన్నో లేని హృదయము నిండా చెప్పాలేని బాధలెన్నో హృదయము నిండా ఉన్నవి దేవా నీకు మరుదైనవి ఏవి లేవు నా యేసయ్యా నీకు మరుగైనవి ఏవి లేవు నా యేసయ్యా మాట్లాడవా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా హల్లెలూయా తల్లివి నీవే తండ్రివి నీవే బంధువు నీవే స్నేహము నీవే నీవు తప్ప కరుణించవా యేసయ్యా నన్ను కాపాడవా యేసయ్యా మాట్లాడవా సయా మాట్లాడవా సయా నాతో సయా హల్లెలూయా చాలా దినాలు వేదన పడ్డా బాధపడ్డా అయ్యా ఏమిటి ఏమిటి అన్నప్పుడు నా లేదన్నా ఉంటే చెప్పు నాయన నాతో మాట్లాడు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఎందుకు ఎందుకు నువ్వు నిర్లక్ష్యము చేస్తున్నావు పనివాడు జీతానికి పాత్రుడు కదా నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నప్పుడు మరలా వాక్యాన్ని చదవడం ప్రారంభించాను దేవునికి స్తుతి కలుగునగాక ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా దేవుని పట్ల విధేయత లేని ఏమిటండి మాట వినక నువ్వు ఎక్కడి నుండి తెచ్చి సాంబ్రాణి ఇస్తే ఏమున్నది నువ్వు తీసుకొచ్చి కానుకలు అర్పణలు నువ్వు అర్పిస్తే ఏమున్నది దేవుడు అంటున్నాడు ఒకటో సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ మాటలో ఏమనున్నది దేవుని వాక్యము అంటే దేవుని బిడ్డారా ఒకటో సమూయేలు 15వ అధ్యాయం 22లో దేవుని మాట ఉంటుంది తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవ సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా దేవునికి స్తోత్రం ఏమంటున్నాడండి దేవునికి మహిమ హల్లెలూయా ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడిని యొద్ద కోరుకునేది ఏమిటి అని అంటే నువ్వు బలులు కాదు అర్పించడము ఆయన మాట గైకొనడము ఆయన సంతోషిస్తాడట ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఏమిటండి నువ్వు ఏమి ఇస్తానం అనేది కాదు ఆయన మాటను ఏ రీతిగా స్వీకరిస్తున్నావు అనేది కావాలి దేవుని బిడ్డారా అందుకే దేవుని బిడ్డారా నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఆయన మాటకు లోబడిపోయినప్పటికీ నువ్వు వస్తున్నటువంటి మందిరము కావచ్చు నువ్వు వేస్తున్నటువంటి కానుకలు కావచ్చు బలులు కావచ్చు ఏవైనా అవి నీళ్ళలో వేసినటువంటి పన్నీరులాగా అయిపోతాయి అని అంటున్నాడు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన చేసినా దేవుని వాక్యము ఏమున్నదో అందులో నువ్వు జీవిస్తే అప్పుడు దేవునికి సంతోషము ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని వాక్యం 50వ కీర్తనలో 7వ నుండి వచనాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం దేవునికి స్తుతి కలుగునగాక 50వ అధ్యాయము కీర్తనలో 7వ వచనములో ఏముందంటే నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి ప్రైజ్ ద లార్డ్ ఏమిటట ఏమంటున్నాడు నీకు 16వ వచనం ఏమిటట 50వ అధ్యాయములో
పదహారు వచనములో దేవుని నా కట్టడలను వివరించుటకు నీకు ఏమి పని? దిద్దుబాటు నీకు అసహ్యము కదా? నీవు నా మాటలను వెనకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు. కీడు చేయవలని నీ నోరు తెరుస్తున్నావు. నువ్వు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు, అపనిందలు వేయుచున్నావు. ఇంకా ఏమనుకుంటున్నావు? దేవుడు నన్ను చూడడము లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఏమిటి, దేవుడు వరుసగా నీ కనుల ఎదుట పెట్టి ఒకరోజు తీర్పు తీర్చబోచున్నాడు అని అంటున్నాడు. ప్రైస్ అల్లాహ్, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇదిగో ఆలకించండి. ఏమంటున్నాడు? నేను మాట్లాడబోచున్నాను. ఏమని మాట్లాడుతున్నావంటే, నా మాటలు నా వాక్కులు ఇతరులతో నువ్వు పంచుకోలేకపోతున్నావు. నీకు ఇచ్చిన జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి, నీ రక్షణను బట్టి ఇతరులకు నువ్వు సాక్షిగా నిలబడలేకపోతున్నావు, మాదిరిగా ఉండలేకపోతున్నావు. ఏదైనా దిద్దుబాటు వాక్యము నీకు చెప్పినప్పుడు, దేవుని మాటలు చెప్పి నిన్ను గద్దించినప్పుడు దానికి నువ్వు లోబడలేకపోతున్నావు. అంతేకాదు, దొంగను చూసినప్పుడు, వ్యభిచారిని చూసినప్పుడు వారితో నువ్వు సాంగత్యము చేస్తున్నావు. నువ్వు కూర్చుండి నీ యొక్క సహోదరుల మీద, నీ పొరుగు వారి మీద అపనిందలు వేస్తున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసుకుంటూ నేనేం చేశానండి దేవునికి? నా అంత పరిశుద్ధత ఎవరు లేరు, నా అంత పవిత్రురాలు ఎవరు లేరు. నా నోట నిత్యము దేవుని వచనాలే తప్ప భూతులైనను సరసూక్తులైనను నా మాట రాలేదండి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అన్నిటిని నేను చూస్తున్నాను అని అంటున్నాడు దేవుడు. ఏం చేస్తాడట దేవుడు? ఒక దినము నాడు దేవుడు ఏమిటి, నీ ముందట ఆయన వరుసగా నీ పాపములను లెక్కిస్తాడట, దాన్ని బట్టి నేను శిక్షించబోతున్నాడు అని అంటున్నాడు. ప్రైజ్ అల్లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటున్నది యిర్మీయా గ్రంథము 7:3-8 వచనాల వరకు ఏమంటున్నదంటే, ఇదిగో ఇదిగో సైన్యములకు అధిపతియు ఇజ్రాయేల్ యొక్క దేవుడునకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమిటి అంటే, ఏమిటి, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇకనైనా ఏమంటున్నాడు, మీ మార్గములను మీ క్రియలను సరి చేసుకోమంటున్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా అని అంటున్నాడు దేవుని బిడ్డలారా, మీ క్రియలను మీరు సరిదిద్దుకోనండి. ఎందుకునంటే దేవుడు కనికరము కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు అండి. శిక్షించడానికి ఇష్టపడడం లేదు. దేవుని ఉగ్రత మన మీదకి రావడానికి ఆయనకే ఇష్టము లేదు. దేవుని బిడ్డలారా ఏమంటున్నాడంటే, ఆయన కోపము మహావేంద్రముగా మన మీద రాకమునిపే దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని నీ బ్రతుకును సరిదిద్దుకొని నా మాటకు విధేయులుగా అమ్మా, అప్పుడు నీ జీవితములో వర్ధిల్లుతావు అని అంటున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డలారా మరొక హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, మందిరమునకు వస్తున్న బిడ్డలారా, నా మాట వినటము శ్రేష్టము, నా మాట గైకొనడము నాకు సంతోషము. నీ వద్ద నేను కోరుకునేది ఒకటే, ఏమిటంటే నా మాటకు నువ్వు లోబడు అని అంటున్నాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుని బిడ్డలారా, చూద్దాం 7:4 ఈ స్థలము యెహోవా ఆలయము. ఏమిటంట, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వానిడల తప్పక అంటున్నాడు. ఏమిటట, న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకై ఉండినేడల, ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై మీ పితరులకు ఇచ్చిన దేశములో మిమ్మలను కాపురముంచుతాను. ఏమంటున్నాడు దేవుని బిడ్డలారా, ఏమిటి,
మందిరమునకు వచ్చే బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకడే. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా? అనేకులు ఇప్పుడు సేవకులు, అబద్ధ బోధకులు ఏం మాట్లాడుతున్నారంటే, నీకు నీ మనస్సుకు నీకు సంతోషము కలిగే మాటలే మాట్లాడుతున్నారు, కానీ నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో దిద్దుబాటు చెప్పడం లేదు బిడ్డలారా. దిద్దుబాటు ఎవరికి ఇష్టము లేదు. నీకు ఎలాంటి మాటలు కావాలంటే నిన్ను సంతోషపెట్టేటిగానే ఉండాలి, నిన్ను దుఃఖపరిచేదిగా ఉండద్దు, నిన్ను హెచ్చరించినట్టు ఉండద్దు మాటలు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా నిన్ను ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుకనంటే ఈనాటి సేవకులు ఎలాగైందంటే, వారిచ్చే కానుకలను బట్టి, ఇచ్చేటువంటి అర్పులను బట్టి వారిని గద్దించక, బోధించక, ఖండించక వారు హితబోధను వారు సహించడం లేదు. కాబట్టి వారికి అనుకూలమైనటువంటి బోధలు ప్రవేశపెడుతున్నారు అని అంటున్నాడు. నేను ఒక గృహానికి వెళ్ళానండి. బ్రదర్ వాక్యమును ప్రార్థనను ఎంత చేస్తున్నామనేది కాదు ముఖ్యం. ఎంతమంది సేవకులు నీ గొప్ప గొప్ప సేవకులు నీ ఇంటికి వస్తున్నారనేది కాదు ముఖ్యం. ఎంతమందితో నువ్వు తిరుగుతున్నావు అనేది ముఖ్యము కాదు. నీ జీవితం ఎలా ముడిపడుతున్నది దేవునితోటి అంటే, తను ఏం చేశాడు, ఇక నాకు ఫోన్ లేదు, నేను ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు దేవుని బిడ్డలారా. ఆయన పోయినప్పుడల్లా మంచిగా కానుక పెడతాడు, కానీ అన్న నా కానుకద్దు బ్రదర్, నీ ఆత్మ ముఖ్యం, నీ కుటుంబం వర్ధిల్లడం ముఖ్యం, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడం ముఖ్యం, వాక్యములున్న సత్యము ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం అంటే ఆయన నన్ను ఆహ్వానించడమే పనిచేసిండు. దేవునికి స్తుతి కలుగునగాక. గొప్ప గొప్ప సేవకులు వస్తారు ఆయన దగ్గరికి, కానీ వారు ఏమి ప్రేమిస్తున్నారంటే, ఆయన ఎన్ని తప్పులు చేసినా, వారు ఎన్ని తప్పులు చేసినా బేష్ నువ్వే కరెక్ట్ అంటారు. ఆయన ఇచ్చినటువంటి శాలువలు, ఆయన చేసినటువంటి సన్మానాలు కప్పుకొని జోబు నింపుకొని వెళ్ళిపోయేటోళ్ళే ఉన్నారు దేవుని బిడ్డలారా. నేను అనుకున్నాను, ఎంత బుద్ధిహీన పని చేసినా నేను, ఎంత తెలిదొక్క పని చేశాను నేను, వాళ్ళ లెక్క నేను కూడా ఆయనను జోగొడితే ఎంత బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే ఈ బీదమైనటువంటి ఈ సేవ చేయలేకపోతున్నాను కదా. అలాంటి వాళ్ళకు నలుగురు ఉంటే ముంగట కారు ఉంటుంది, దర్జాగా నేను తిరగవచ్చు అని అనుకున్నాను. కానీ దేవుడు అంటున్నాడు అది కాదు. మోసకరమైన మాటలను ఆధారము చేసుకోకు. కేవలం మతాచారముగా సాంప్రదాయబద్ధంగా నడిచేటువంటి వ్యక్తులు, వాడుక చొప్పున ఇవాళ మందిరము ఆదివారం కదా గుడికి వెళ్ళాలి, ఆదివారం కదా నేను చెయ్యాలి అని, అట్లా కాదు. ఆచార ప్రకారంగా కాదు, వాడుక చొప్పున కాదు మందిరమునకు వచ్చేటోళ్ళు. విన్నటువంటి వాక్యమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో నడిచే వాళ్ళు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలామంది ఎలా ఉన్నారు అంటే అబద్ధాలు నమ్మే వాళ్ళే ఉన్నారు. హిత బోధను అంటే వారికి అనుకూలమైన బోధను వారికి చెబుతుంటే సంతృప్తి పడే వాళ్ళే ఉన్నారు, కానీ అది ఎంత ప్రమాదకరమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునిల్లారా. చివరికి జీవితం ఎలా అవుతుందనంటే, దేవుని కోపం వారి మీద ఉన్నప్పుడు, అతడు శిక్షించినప్పుడు వారు ఎవరిని ఆదుకోలేరు అని అంటున్నారు. ఏ ప్రార్థన వారిని ఆదుకోదు, ఏ వ్యక్తులు వారిని ఆదుకోరు. కాబట్టి దయచేసి ఏమంటున్నా అంటే, ఖండించేవారిని, హెచ్చరించేవారిని, బుద్ధి చెప్పేవారిని మాటలు వినాలే. మోసకరమైన మాటలు మనము చెవియొక్కద్దు. దేవునికి మనము లోబడాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునే దేవుని వాక్యం ఏమంటున్నదనంటే, 7:14
దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నది, నేను షిలోవునకు చేసినట్లు, షిలోవునకు అనగా దేవుడు మొట్టమొదట కట్టబడిన మందిరమునకు చేసినట్లుగా అంటున్నాడు. చూద్దాం 14వ వచనం, మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగనే చేయుదును. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు దేవుడు? నా మాట విననట్లేదుంటే, నా మాటకు నువ్వు లోబడనట్లేదుంటే, షిలోవునకు చేసినట్లుగా మీ ఆశ్రయమైనటువంటి ఆ మందిరమును నేను ఎరాగున చేశానో మీ జీవితాలను అలాగూ చేస్తాను అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా కట్టబడినటువంటి మందిరము షిలోవులో ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, కనాను దేశములో మొట్టమొదటిగా యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1లో ప్రజలందరూ ఆరాధించుకోవడానికి సంవత్సరమునకు ముమ్మారు వెళుతూ వస్తూ దేవుణ్ణి ఆరాధించడానికి కట్టినటువంటి మందిరము షిలోవులో ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ షిలోవు మందిరములో ఏమున్నది అని అంటే మందసము. ఆ గుడారములో ఏమున్నది అని అంటే, ఆ ప్రత్యక్ష గుడారములో ఏమున్నదంటే మందసము. మందసములో ఏమున్నది అని అంటే దేవుడిచ్చినటువంటి రాతి పలకలైనటువంటి మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సహవాసము నుండి ప్రజలకు ఏది మేలైనదో, ఏది మేలు కాదో చెప్పబడినటువంటి మాటలు 2 రాతి పలకలు అనగా దేవుని ఆజ్ఞలు, అహరోను కర్ర, పరలోకములు కురుపించబడినటువంటి మన్నా ఆ మందసములో ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ప్రజలకు బాధ కలిగినా, వేదన కలిగినా, కష్టము కలిగినా వారు వెంటనే అక్కడ మోకరించి ప్రార్థించేవారు. దేవుని బిడ్డలారా, వారు జవాబును పొందేవారు, సహాయమును పొందేవారు. ఆ శిలువు మందిరం ఏమైందట అంటే ఫిలిస్తీయులు ఎత్తుకపోయినట దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకు? దేవుని ప్రజలు అయినటువంటి ఇజ్రాయేలులు ఆ మందసమును నమ్ముకుంటున్నారు, కానీ దేవుని కాదు. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థమైందా? మందసము మాతో ఉంటే దేవుడు మాతోనే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమైపోయారంటే, వాళ్ళకు కష్టము కలిగిన, బాధ కలిగిన ఆ గుడారము యుద్ధకు పోయి ప్రార్థన చేసేవారు దేవుని బిడ్డలారా, దేవుని మీద కాదు. ఈ రోజున కూడా ఏమైపోతున్నదనంటే, దేవుని మర్చిపోయినారు, దేవుని వాక్యమును మర్చిపోయినారు. ఫలానా మందిరమునకు పోతే మనకు మంచి జరుగుతుంది, ఫలానా వ్యక్తి దగ్గరికి పోతే మనకు మేలు జరుగుతుంది. దేవుడు ఎక్కడనో, దేవుడు వివరించిన మాటలు వాక్యులు వదిలిపెట్టారండి. దేవుని సత్యమైనటువంటి వాక్కులను విడిచిపెట్టారు, విస్మరించారు. అలనాడు దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు, యూదహ వారు మందసం మీద ఆధారపడ్డారండి, మందసం మీద ఆధారపడ్డారు. జరిగినది ఏమిటంటే దేవుని బిడ్డలారా, 1 సమూయేలు 4:17, 2 రాజులు 17:1-6 మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మందసము తీసుకెళ్లారు ఫిలిస్తీయులు. మరలా ఆ మందసము తీసుకొని రాలేదండి దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనాను దేశములో మొట్టమొదటిగా దేవుని సన్నిధి గుడారము శిలోవులో వేయబడ్డది. ఆ శిలోవులో వేయబడినటువంటి ఆ గుడారములోనే ప్రార్థన చేస్తున్నారు. అది ఒక రోజున ఫిలిస్తీయులు అక్కడి నుండి ఎత్తుకొని పోయారు దేవుని బిడ్డలారా, మరలా అక్కడికి రాలేదు. శిలోవు యొక్క మందిరము శిథిలమైపోయినది దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, శిథిలమైపోయినటువంటి ఆ గుడారము కావచ్చు, దేవుని ప్రజలు ఏమిటంటే ఉత్తర రాజ్యమైనటువంటి ఆ రాజ్యము ఏమైందంటే చెరలోనికి తీసుకొని వెళ్ళడం జరిగింది.
ఎందుకు? కేవలము దేవుని మాట వినకపోవడము ద్వారా, దేవుని వాక్యమునకు లోబడకపోవడము ద్వారా. ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు చెరపోబడ్డారు, దాసులుగా కొనిపోబడ్డారు. అంత మాత్రమే కాదు, ఆ సిలోవు మందిరం, ఆ గుడారం ఏదైతే ఉన్నదో అది శిథిలమైపోయినది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం ఏమంటున్నది తెలుసా? పూర్వమున నేను నా నామమును నిలిపిన శిలోవు నందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇజ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి మీరు విచారణ చేయండి. ఎక్కడికి పోయి? శిలోవునకు పోయి మీరు విచారణ చేయరి. ఏమంటున్నాడనంటే, ఏమంటున్నాడు, నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యమును చూడండి. ప్రైజ్ ది లార్డ్. 7:12 నేనేం చేశానో చూడండి. అది శిథిలం అయిపోయినది దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఏమిటి అనంటే, నేను కావాలా, శిథిలమైపోయినటువంటి అది కావాలా. 11 ఏమిటి, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించడి. దేవునికి మహిమ. ఏమిటి, మందిరాలు ఈ రోజున ఏమైపోతున్నాయి? దొంగల గుహగా అయిపోతున్నాయి. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే, సమస్త జనులకు ప్రార్థన మందిరము. మందిరాలలో ప్రార్థనలు, మందిరాలలో ఉపవాసములు, మందిరములలో ఏముండాలి? దేవుణ్ణి ఘనపరచడం, మహిమపరచడం ఉండాలి. కానీ మందిరాలు ఈ రోజున ఏమైపోతున్నాయంటే, తన్నుకోవడం, కొట్టుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు అవమానపరచుకోవడం, డబ్బులు పంచుకోవడం, ఎంత వచ్చింది ఎంత అని, ఎక్కడున్నది వాళ్ళ మనసు అంత అంటే కానుక పెట్టెల మీదనే. దేవునికి మహిమ. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకసారి వెళ్ళండి, మీరు మందిరము మందిరము మందిరము, ఆలయము ఆలయము అని మీరు వెళుతున్నారు కదా, ఆలయమునకు చేసిన స్థితిని మీరు తెలుసుకోండి. ఏం చేశాడు? ఆలయము గుడారం అనేది కూలిపోయింది, శిథిలమైపోయింది. దేవుని బిడ్డలారా, ఏ మందిరాలు అయితే, ఏ గుళ్ళని చెప్పుకుంటున్నారో, ఏ ఆలయాలు అయితే దేవుని బిడ్డలారా వాక్యమునకు లోబడరో, వాక్యమునకు భయపడరో, అట్టి ఆలయాలు శిథిలమైపోతాయి అని అంటున్నాడు. దేవుడు వారిలో నివసించడు. దేవునికి మహిమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా చూస్తూ ఉంటాం మనం, నా మందిరం ఎందుకు ఇలా అవుతుంది, ఇది ప్రార్థన మందిరము కదా, ఇది ఎందుకైతుందంటే, నువ్వు దేవుని వాక్యమునకు లోబడలేకపోతున్నావు. దేవుని ఎడల భయభక్తులు కలిగి నువ్వు జీవించలేకపోతున్నావు. అందుకే నీ మందిరం ఎలా ఉంటున్నది? నిర్విచారముగా ఉంటున్నది. సంతోషము లేదు, ఆనందము లేదు నీ బ్రతుకులో, నీ జీవితములో. ఎందుకంటే మందిరమును విడిచి వెళుతూ ఉన్నాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోతి కలుగునుగాక. ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడే నిన్ను తను విలువ పెట్టి కొనబడినటువంటి ఈ ఆలయం అనేటువంటి దేహములో దేవుడు నివసించాలని అనుకుంటున్నాడు. అట్టి ఆలయములో దేవుడు నివసించాలి అనంటే, పరిశుద్ధాత్ముడు నీలో నివసించాలి అనంటే, దేవుని వాక్కులకు నువ్వు లోబడుమని అంటున్నాడు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలలో ఏమిటట, వారి దృష్టిలో ఆలయమే మాకు శ్రేష్టమైనది, కానీ దేవుని వాక్కులు మాకు శ్రేష్టమైనవి కాదు. కానీ నీవు చేసే ప్రతి పని దేవుడు ఆలకిస్తున్నాడు, చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలారా,
ఒక మాట చదువుకుందాం. 16వ అధ్యాయం 17వ వచనములో యిర్మీయా గ్రంథం 16:17 ముగిస్తాను నేను. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. ఏమిటట, వారు పోయిన ప్రతి త్రోవలన్నీ నేను దృష్టి పెడుతున్నాను అని అంటున్నాడు దేవుడు. నాకు మరుగై ఉండలేదు, అంతేకాదు నా కనులకు మరుగై ఉండలేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం జీవిస్తున్నావు, ఏం చదువుతున్నావు, ఏం ప్రార్థన చేస్తున్నావు, ఎలాగున బ్రతుకుతున్నావు అనేది ప్రతిదీ దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడట. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 33వ కీర్తన 13వ వచనంలో దేవుని మాట ఏమనున్నదనంటే చూద్దాం. యెహోవ ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ప్లీజ్ అలా ఏమిట, ఎవరు చూస్తున్నట, భూలోక నివాసులందరినీ ఆయన చూస్తున్నాడట. కానీ నువ్వు వస్తున్నావు, ఇది ఆలయమని, ఇది మందిరమని, నువ్వు అర్పిస్తున్నటువంటిది కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటిది కావచ్చు, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు బిడ్డలారా. కాబట్టి వెళ్ళి చూడండి అని అంటున్నాడు. షిలోవుకి ఏమైంది, యెరూషలేములో ఏమైంది, అవి శిథిలమైపోయినాయి, కూలిపోయినాయి. ఎందుకనంటే కేవలం ఇజ్రాయెల్ ప్రజలనగా దేవుని ప్రజలు దేవుని మాట వినక పోవడము ద్వారా వారు దాసులుగా కొనిపోబడ్డారు, దాసులుగా చేయబడ్డారు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నా మాట వింటే మీకు నేను దేవుడనై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. ఏదైతే మీ పితరులకు ఇచ్చానో ఆ కనాను దేశంలో ఏదైతే ఉన్నదో ప్రతిదీ మీరు ఫలించాలన్న, అనుభవించాలన్నా మొదటగా నాకు మీరు లోపడాలి, విధేయత చూపెట్టాలి అని అంటున్నాడు దేవుని బిడ్డారా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు లోపడితే, వాక్యమునకు విధేయత చూపెడితే దేవుడు అంటున్నాడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ. దేవుడి మాటలు దీవించునుగాక. వచ్చే వారం మిగతా మాటలు కొనసాగించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దివ్యమైనటువంటి ఈ యొక్క మాటలను దేవుడు దీవించునుగాక. మరి సమయంలో